అంటే ప్రిలిమినరీ రిపోర్ట్గా నైట్రస్ ఆక్సైడ్ లీకేజ్ అయిందని చెప్పి చెప్పడం జరిగింది. దానివల్ల లీకేజ్ అయి ఉంటుంది. అది ప్రిలిమినరీ రిపోర్ట్, 100% రిపోర్ట్ అని కాదు. అది దాన్ని అండర్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఆ విషయంలో ఇప్పుడు నేనేం చెప్పలేను. పేషెంట్స్ మాత్రము ప్రెజెంట్ ఇండస్ట్రీలోని ఎవరూ లేరు. మొత్తం పేషెంట్స్ని మాత్రము ఇవాక్యువేట్ చేసి పక్కన ఉన్న విజేతలోని ఒక 6 కేసెస్ ఆల్రెడీ వెంటిలేటర్ మీద ఉన్నవి, అవి కిడ్నీ డిసీజెస్ ఉన్నవి, లివర్ డిసీజ్ ఉన్నవి, పోస్ట్ ఆపరేటివ్ ఇంటర్క్రేనియల్ బ్లీడింగ్ ఉన్న కేసెస్ ఒక 6 కేసెస్ ఉన్నాయి. ఒక స్టాఫ్ నర్స్ కూడా ఎఫెక్ట్ అయ్యారు, కానీ దాని మీద మాత్రం ఆవిడ స్టేబుల్గా ఉన్నది నేను చూశాను. మిగతా 5 కేసెస్ మాత్రము బిండి కవర్లో మాత్రము కొద్దిగా ఐసీయూలో ఉన్నారు. మిగతా ఈ విజేతలో ఉన్న కేసెస్ మాత్రము అంటే ఈ పొగ వల్ల ఏంటంటే కొద్దిగా రెస్పిరేటరీ డిస్ట్రెస్ వచ్చాయి. వాళ్ళకందరికీ ఆక్సిజన్ పెడుతున్నారు, వాళ్ళకందరికీ ట్రీట్మెంట్ అయితే దే ఆర్ గోయింగ్ ఆన్. రెస్క్యూ అనేది ఇక్కడంతా అయిపోయినట్టుంది. కానీ నేను చెప్పేది యాజ్ అ డిఎంఎండ్ వచ్చావుగా, ఐ ఎంక్వైర్డ్ అబౌట్ దీస్ థింగ్స్ రిగార్డింగ్ ది పేషెంట్స్ ఇన్ఫర్మేషన్. ఆరోగ్యశ్రీ ఎంపానల్మెంట్ అవ్వలేదు ఈ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ ఎంపానల్మెంట్ అయితే మంచిది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.